జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చాలా స్పష్టంగా ఇటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో. కేంద్రం ఏదో చెప్తోంది, లెక్కలు లేకపోతే ఏదో సంస్థలు చెప్తున్నాయి, కానీ ఇటువంటిది ఎక్కడ లేదని చెప్పి బుకాయించారు. ఎందుకు లక్ష రూపాయలు వేస్తున్నారు వాళ్ళ ఖాతాల్లో? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం, మీలో నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే మీరు ఇవ్వాల్సింది 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి. ఎందుకు 100,000 రూపాయలు మీరు తక్షణంగా వాళ్ళ అకౌంట్లో వేసేసి చేతులు దులుపుకుంటున్నారు? ఎల్లుండి గోదావరి జిల్లా పర్యటనలో ఉందని తెలిసి హడావుడిగా రాత్రి స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి బెదిరియడం, ఇలానే ఈ ఆత్మహత్య గురించి చెప్పబాకండి. మేము వైఎస్ఆర్ బీమా కింద మీకు 2 లక్షలు ఇప్పిస్తాం. దేనికోసం అండి 2 లక్షలు? ఏం తప్పు చేశారు వీళ్ళు? 7 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఈ కుటుంబానికి రావాలి ఆర్థిక సహాయంగా. అది నిబంధన, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధన. అది చేయకపోవడం చాలా బాధాకరం. మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి, మొత్తం లెక్కలు తీస్తాం. జిల్లా వారీగా ప్రతి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు లెక్కలు మేము తీసి ప్రభుత్వం దగ్గర, లేకపోతే మేము ఇస్తాం మా దగ్గర ఉన్నాయి లెక్కలు. దయచేసి ఆ పొరపాటు చేయబాకండి. ప్రతి కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోండి. అంతేగాని తూతూ మంత్రంగా హడావుడిగా రాత్రి మీరు 1 లక్ష రూపాయలు వేసేసి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి మాత్రం మీరు వెళ్ళబాకండి అని చెప్పి ప్రలోభాలు పెట్టడం చాలా పొరపాటు, అన్యాయం. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పక్షంగా మేము నిలబడి, మీరు మూర్ఖంగా పరిపాలన చేసుకోలేకపోతున్నారు కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం ద్వారా కొన్ని కుటుంబాలకి మేము ఆదర్శవంతంగా నిలబడి ఒక భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. సమస్యల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న రాత్రి నేను తెనాల్లో చూశాను, 9 ఇంటికి కరెంటు తీసేశారు, ఉదయం 2 ఇంటికి ఇచ్చారు కనెక్షన్. ఆ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళలో. అంటే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మీ పరిపాలన చేయలేని ముఖ్యమంత్రి, సామాన్యుని ఆదుకోలేని ముఖ్యమంత్రి, ఆయన తన ఇంట్లోంచి బయటికి రావడం, ఎవరిని కలవరు, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో తెలియదు. నాకు రాత్రి అనేక ఫోన్లు వచ్చినాయి, చిన్నరావూరు నుంచి, చెంచుపేట నుంచి సబ్స్టేషన్ దగ్గర పోయి జనం నిలదీశారు, అడుగుతున్నారు ఏమైందని. వాళ్ళకి తెలియదు పాపం అధికారులకి. 9 ఇంటికి కరెంట్ తీసి ఉదయం 2 ఇంటికి ఇస్తారా మీరు? అంటే ఏ విధంగా పనిచేసుకోవాలి? ఎంత నష్టం కలిగించాడు ఈ ముఖ్యమంత్రి చూడండి. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను ఈ మాట, రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన చేయలేని వ్యక్తి, ఒకరితో సంప్రదించలేని వ్యక్తి, సరైన రీతిలో సామాన్యులను ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవి? మీకు మానవత్వం లేని పరిపాలన, ఆలోచన విధానం లేని పరిపాలన. ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి డబ్బులు పోగు చేసి ఎట్లా పనిచేసి మనం ఏం సంపాదించుకుందామని తప్ప, నిజంగా మీకు సంక్షేమం పైన దృష్టి ఉంటే, నిజంగానే మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే ఈ విధంగా ఉంటుందా మీ పరిపాలన? ఏమైపోతారు, అల్లాడిపోయారు రాత్రి అందరూ. ప్రతిరోజు ఈ విధంగానే గ్రామాల్లో అయితే 6 గంటలు ఎప్పుడు తీస్తారో ఎవరు తెలియదు. నేను చాలామంది అడిగాను నిన్న తెనాల్లో, తెనాలి గ్రామాల్లో, కొలిపర గ్రామాల్లో ఏ టైం వెళ్తుందో, ఏ టైం పవర్ వస్తుందో ఎవరు తెలియదు. మన అనంతపూర్లో పాపం ఆ మహిళ ఆవేదన, 7 లక్షల రూపాయలు చెక్ రావాలని మీకు అని మేము 1 లక్ష రూపాయలు మీకు చెక్ ఇస్తుంటే, పంటను ఉన్న పంట 2 ఎకరాలు నేను మళ్ళీ కౌలుకి వేసుకున్నానండి, అది పంట నష్టం అయిపోతుంది, బాధగా ఉంది, ఎందుకంటే 2 గంటలే ఇస్తున్నారు విద్యుత్ సరఫరా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఇంతకన్నా దరిద్రమైన పరిపాలన ఇక్కడ ఉందని చెప్పండి. ఏదో భారతదేశంలోనే అందరు చూసి ఆశ్చర్యపోవాలి మా పరిపాలన అని చెప్పారు. ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజున? జిల్లాలు విభజించారు మంత్రి పదవుల కోసం, పార్టీ పదవుల కోసం. తెనాలి నియోజకవర్గంలో ఏం చేశారు మీరు ఇన్ని రోజులు చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని అతిగా విమర్శించుకోవడం తప్ప ప్రజలకి ఏం చేశారు, ఏం సంక్షేమం చేశారు, ఏ విధంగా మీరు ఉపయోగపడ్డారు, అభివృద్ధి ఏం చేశారు ఈ ప్రాంతానికి? కొత్తగా జిల్లాలు ఏర్పడినంత మాత్రాన అధికార యంత్రాంగం వచ్చేసింది, ప్రజలకి అద్భుతమైన మీరు పరిపాలన అందించగలుగుతారంటే మీరు ఒక భ్రమ సృష్టిస్తున్నారు ప్రజల్లో, మోసం చేస్తున్నారు మరొకసారి. మీరు ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టినట్టే ఇది ఒక కొత్త మోసం.
సామాన్యుడికి ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో పరిపాలన అందడం లేదనేది చాలా స్పష్టంగా వారికి అర్థమైంది కాబట్టి దయచేసి మహానుభావ నువ్వు 14 రూపాయలు కొంటావో 12 రూపాయలు కొంటావో కరెంట్ గాని 3 రూపాయలు 83 పైసలకి కరెంట్ ఇచ్చినప్పుడేమో కొనలేదు ఈ రోజు రాష్ట్ర ప్రజలందర్నీ కూడా అంధకారంలో నెట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి వ్యాపార రంగానికి ప్రత్యేకంగా అపార నష్టం కలిగించారు ఈ జగన్ మోహన్ రెడ్డి గారు థాంక్యూ మా